ఎక్కడ నడుస్తున్నది, ఆయన రాసిన పివి రమేష్ తో ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఎవడన్నా నెత్తిరెట్టుకుంటాడా ఓ పార్టీతో? సమాధానం ఆయన చెప్పింది ఏంది, ఇట్లా ఈ పాత్ర ప్రాతిపదికన అరెస్ట్ చేయక్కర్లేదండి అన్నాడు. కానీ అది నేను రాయలేదు, నా సంతకం ఫేక్ అని చెప్పలేదుగా. నా సంతకం ఫేక్ అంటే ఆయనది కరెక్ట్. ఇంకోటి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సెక్షన్ 164 మ్యాజిస్ట్రేట్ సమక్షంలో స్టేట్మెంట్, అది ఇంకా వెనకపోవడానికి ఏం లేదు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే ఈ ప్రాతిపదికన అరెస్ట్ చేయకూడదు లేండి. కానీ ఇక్కడ ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఊహించింది అయి ఉండొచ్చు చంద్రబాబు గారు అరెస్ట్ అవుతారు జైలుకి వెళ్తారు అనేది, మేబీ ఆయన ముందే గెస్ట్ చేసి ఉండొచ్చు ఆయన తెలియకుండా ఇదని చెప్పి. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే జైలు దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా మద్దతు ప్రకటిస్తారు, పొత్తు ప్రకటన చేస్తారని మేబీ ఆయన ఊహించలేదేమో, లేదంటే అది కూడా గెస్ట్ చేస్తారు. ఇప్పుడు అది పదే పదే ప్రస్తావించడం వైసీపీలో ఒక భయం లేదంటే ఒక అయోమయం ఏమైనా మొదలైందా, అందుకే ఆయన ఆ తరహా అంతసేపు ఆయన గురించి మాట్లాడారు. అప్పుడైతే అసలు పవన్ గురించి మాట్లాడు, ఈయన ప్రతిసారి పవన్ గురించి మాట్లాడతాడు కదా, దత్తపుత్రుడే నేను. అంటే ఒక డైలాగ్ వేసి వదిలేస్తారు తప్ప పెద్దగా. ఇప్పుడు కలిసిపోయారు కాబట్టి ఇప్పటిదాకా ఏంటి ఏదైనా అడిగితే దత్తపుత్రుడు నేను కాదనేవాడు కదా, ఈయన చెప్పులు కూడా చూపెట్టాడు కదా దత్తపుత్రుడు నేను అంటే. అనే ప్యాకేజ్ గురించి, అదే ప్యాకేజీ దానికి అంతే కదా. ఇప్పుడు ఆ ప్యాకేజీ ఇదిగో ఇది రుజువు అని చెప్తున్నాడు డీటెయిల్ గా, అంతే తేడా. అంటే భయం ఏం లేదా వైసీపీలో, వీళ్ళిద్దరు కలిస్తే అల్టిమేట్ గా రేపు పొద్దున్న ఇబ్బంది. జగన్ పవన్ ని చూసి భయపడతాడంటే అంతకంటే అమాయకత్వం లేదు. పవన్ చూసాను కాదు, ఈ పొత్తును చూసి ఒకే ఒక్కటండి, జగన్ ఓడనియండి గెలవనియండి, జనాలకు అర్థమైంది ఒకటి.